వచ్చారు. అది అయిన తర్వాత నిందితుడైన సునీల్ యాదవ్ తల్లిని వివేక లైంగికంగా వేధించాడు. ఉమాశంకరుడి భార్యతోనూ వివేక సంబంధం ఉంది కాబట్టి ఇవన్నీ కోర్టుకు వెళ్ళారు. అంటే ఎన్ని తప్పులు చెప్పాలో, చనిపోయిన వ్యక్తి పైన కూడా అభాండాలు వేసి, కన్న కూతురి పైన అభాండాలు వేసి రాజకీయాన్ని మలుపులు తిప్పారు. ఎవరైతే ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నాడో ఆ అవినాష్ రెడ్డి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు, అరెస్ట్ చేయకపోతే వాళ్ళ తండ్రిని అరెస్ట్ చేస్తే కడానాథని కాపాడడానికి సర్వస్వాన్ని ఉడ్డాడు, అరెస్ట్ కానివ్వకుండా ప్రయత్నం చేశాడు, అన్ని విధాలు ఇది చేసే పరిస్థితికి వచ్చారు. దానిపైన సిబిఐ ఎంక్వైరీ చేస్తా ఉంటే సిబిఐ ఆఫీసర్ పైన రామ్ సింగ్ పైన కేసు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు కృష్ణారెడ్డి పిఏని మేనేజ్ చేసి తద్వారా సునీతారెడ్డి పైన, అంటే కూతురు పైన, రామ్ సింగ్ పైన కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ వేసే పరిస్థితికి వచ్చారు. అంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి, తనే హత్య చేసి హత్య చేసిన మనుషులు పక్కన పెట్టుకొని వేరే వాళ్ళ పైన నేరం వేసి వాళ్ళ పైన తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నాడంటే ఇతర మనిషేనా తమ్ముళ్ళు? వాళ్ళ బాబాయ్ మా తమ్ముడు అంటున్నారు సైకో, సైకో కంటే మించినోడు. ఎందుకు నేను ఈ మాట మాడానంటే ఈరోజు రాష్ట్రంలో జరిగేది మీరు చూస్తే, మీరు ఎవరైనా సరే మీకు అన్యాయం జరిగిందని చెప్పే ధైర్యం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అడిగితే పోలీసులు వస్తారు, ఒక కేసు పెడతారు, లోపలేస్తారు. మన నియోజకవర్గంలో నా జీవితంలో ఎప్పుడో చూడలేదు 500 మంది కార్యకర్తల పైన కేసులు పెట్టి 30 రోజులు జైల్లో పెట్టారంటే తమ్ముళ్ళు ఎంత అన్యాయమో ఒక్కసారి మీరు ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. ఈ పోలీసులకి పాపం వాళ్ళు మనస్సాక్షిగా ఆలోచిస్తున్నారు, తప్పని తెలుసు. వాళ్ళ మీద కత్తి పెట్టాడు, మెడ మీద కత్తి పెట్టాడు. నువ్వు గానే వాళ్ళపైన కేసు పెట్టకపోతే నీ పైన కేసు పెడతామంటే పోలీసులు కూడా సరెండర్ అయిపోయి నేరస్తులకు చెప్పినట్టు పనిచేసే పరిస్థితికి వచ్చారంటే ఇది న్యాయమా అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. అంటే ఒక వివేకానందరెడ్డి కేసులో ఎన్ని మలుపులు తిరిగిందో మీరు ఒక్కసారి ఆలోచించుకుంటే ఈ రాష్ట్రంలో ఒక సామాన్య వ్యక్తికి భద్రత ఉందా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క మీరు ఆలోచించండి, మీ తాత ముత్తాత మీకు ఆస్తులు ఇచ్చారు, ఆ పాస్ పట్టాదారు పాస్బుక్ పైన ఎవరి ఫోటో ఉంది తమ్ముళ్ళు? ఎవరి ఫోటో అని అడుగుతున్నా. అంటే మీ తాతలు మీ వారసత్వంగా వచ్చిన ఆస్తి మీద ఆయన ఫోటో వేసుకున్నారంటే ఉద్దేశం ఏంటి? ఆయన ఇచ్చినట్టు ఆ భూమి మీకు.